మా బాబు పేరు నోహిత్ ఈశ్వర్. మా బాబు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా మా మిత్రుడు గుడివాడలో డాక్టర్ జేకేఆర్ గారు, కేరళ సంఖ్యా జ్యోతిష్ శాస్త్ర నిపుణులు ఉన్నారు, వారిని కలవమని చెప్పినారు. వారిని సంప్రదించిన తర్వాత బాబు పేరులో నోహితీశ్వర్ అనేది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది, అందువలన ఆ పేరును తీసివేసి త్రిలోక్ అని బాబు పేరు పెట్టమన్నారు. పెట్టిన తర్వాత బాబుకి కొన్ని మంత్రాలు ఇచ్చారు, 5 కోర్సులు రాయమని చెప్పినారు. కోర్సులు రాసి ఆ మంత్రాలన్నీ పాటించిన తర్వాత గోమతి డాలర్ కూడా వేసుకోమన్నారు. అన్నీ వేసుకున్న తర్వాత బాబుకి చాలా బాగుంది, ఇదివరకులాగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. ఇప్పుడు మా బాబు అలర కూడా తగ్గిపోయి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాము. మా బాబుకి మంచి పేరు సూచించినందుకు జేకేఆర్ గారికి పదాభివందనాలు. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. 2019 నవంబర్ నెల తులారాశి వారి మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి నవంబర్ నెలలో వీరికి కొంత అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ఉన్నప్పటికీ కూడా మీకు అధికంగా ఖర్చులు కావటం, అలాగే రుణాలు, బ్యాంక్ లోన్లు కానీ బయట మీరు అప్పులు చేసి ఉన్న వారు ఇబ్బంది పెట్టడం, వారితో కొంత మనస్సుకి ఆవేదన, అలాగే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి. మరి మీ పిల్లలు దూర ప్రయాణాలు లేక విదేశీయానం చేయాలని ఉన్న తలంపు చేసినప్పటికీ కొంత ఆటంకాలు కలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యలో బాగానే రాణిస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. పురుషులు స్త్రీల మధ్య అంటే భార్యాభర్తల మధ్యన ముఖ్యంగా విభేదాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాలనే యొక్క సంకల్పంతో మీరు చేసిన ఎడల దూర ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కలిగి అవస్థలు పాలవటం కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ రాశిలో పుట్టిన రాజకీయ నాయకులకి యోగదాయకంగా ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడో వీరిని అవమానాలు పాలు చేస్తారు. వీరు మంచి చేయాలని తలంచినప్పటికీ కూడా అది ప్రజల్లోకి ఆ భావన తీసుకువెళ్ళలేరు, దానివల్ల కొంత అగౌరవానికి గురికాక తప్పదు. ఫెక్లేషన్ చేసేవారికి ప్రథమం ద్వితీయంలో యావరేజ్గా ఉంది, తృతీయంలో చాలా యోగదాయకంగా ఉంది. సినీ కళాకారులకి యావరేజ్గా కనపడుతూ ఉంది, వ్యవసాయదారులకు కూడా యావరేజ్గానే కనపడుతూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ మాసంలో దగ్గర దాకా వచ్చిన అగ్రిమెంట్లు అయ్యి అది కార్యరూపం దాల్చడానికి కొంత ఇబ్బందులు గురకాక తప్పదు. దానివల్ల అలాంటి ఏమైనా ఉన్నప్పటికీ పోస్ట్ పోన్ చేసుకోవటం ఉత్తమోత్తమం. ఈ నవంబర్ నెలలో తులారాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. మరి గ్రహాల యొక్క అనుకూలత లేనందువల్ల ఏ కార్యం తలపెట్టినా కొన్ని ఆటంకాలు తరచూ వీరిని ఇబ్బంది పెడతాయి, కాబట్టి వాటిని మీరు అధిగమించాలి అంటే మీరు ఈ మాసంలో చేయవలసింది ఏమిటి అనంటే గుగ్గిళ్ళు నానబెట్టి గోవుకు పెట్టాలి. అలాగే గుగ్గిళ్ళు అంటే శనగలు చక్కగా ఉడకబెట్టి తాలింపు పెట్టి అవి దేవాలయంలో, నరసింహస్వామి దేవాలయంలో కానీ అలాగే సాయిబాబా ఆలయంలో కానీ స్వామికి నివేదన చేసిన తర్వాత 10 మందికి వితరణ చేయాలి. ఈ మాసంలో ఎవరైతే ఈ చిన్న క్రియ చేస్తారో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అలాగే పనుల్లో ఆటంకాలు తరచూ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి మనం విజయం పొందాలి అంటే, ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే, గ్రహాల యొక్క అనుకూలత కావాలి అంటే మీరు ఈ చిన్న క్రియ చేయండి. చేస్తే 50% మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి అవకాశం ఉన్నంత మేర ఈ మాసంలో ఎక్కువగా దైవనామస్మరణ అలాగే సాయినాథుణ్ణి నామాలు జపించడం, ముఖ్యంగా ఈ చిన్న క్రియలు చేయండి, గోవుకి గుగ్గిళ్ళు పెట్టండి, నరసింహస్వామి దేవాలయాన్ని దర్శిస్తూ ఉండండి. ఇలా చేస్తే ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా సజావుగా మీరు అనుకున్న పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.